ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నార్మల్ నీడిల్తో మిర్రర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తున్నాను అలాగే కుచ్చుదారం తీసుకోండి అద్దం తీసుకోండి అద్దాన్ని ఫస్ట్ గ్లూతో స్టిచ్ చేసేసుకొని థ్రెడ్ వచ్చి నాలుగు ప్యాట్లు ఎక్కించుకోవాలి ఎనిమిది ప్యాట్లు వస్తుంది నీడిళ్ళు వచ్చి మన మిర్రర్ పక్కని మనం తీసుకోవాలి మిర్రర్కి నీడిల్కి గ్యాప్ లేకుండా మనం దగ్గరగా పుచ్చుకోవాలి అలాగే మిర్రర్కి ఆఫ్లో తీసుకోవాలి ఒకవేళ ఇలా తీసుకున్నట్టయితే మీరు ఏం చేస్తారంటే దానిపైన మళ్ళీ నీడిల్ ప్యాక్ తీసుకొని పైన మళ్ళీ ఇంకొక చైన్ అయితే వేసేసుకోండి ఓకేనా మిర్రర్కి సరిగ్గా సెంటర్లో తీసుకోవాలి మనము ఒకవేళ అలా కాకుండా ఇలా తీసుకున్నట్టయితే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఓకేనా మిర్రర్ పక్కన తీసుకోవాలి అలాగే ముందు వేసుకున్న చైన్ నుంచి చూసారా దాని క్రింద మనం అయితే తీసుకోవాలి ముందు వేసుకున్న చైన్కి గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా థ్రెడ్ అయితే వేసుకోవాలి అలాగే మిర్రర్ పక్కనే మనం అయితే గుచ్చితే మీకు డిజైన్ అనేది వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఓకే మిర్రర్ పక్కనే తీసుకోండి అలాగే ముందు వేసుకున్న చైన్కి ఇప్పుడు మనం తీసుకున్న చైన్కి గ్యాప్ లేకుండా ఉంటే మీకు మిర్రర్ కొట్టడం అయితే చాలా అంటే చాలా 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 ఈజీగా మీరు ఈ వర్క్ అయితే నేర్చుకోవచ్చు అనమాట జస్ట్ చాలా అంటే చాలా సింపుల్ ఈ వర్క్ వచ్చి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీరు ఈ వర్క్ అయితే నేర్చేసుకోవచ్చు చూడండి మిర్రర్ పక్కనే మనం తీసుకోవాలి మిర్రర్కి నీడిల్కి గ్యాప్ లేకుండా మిర్రర్ దగ్గర మనం శుద్ధించుకున్నట్టయితే మనకి ఈ డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది సెకండ్ వచ్చి ముందు వేసుకున్న చైన్ ఉందో చూసారా దాని క్రిందే మన నీళ్ళు అయితే పైకి తీసుకోవాలి ఓకే ముందు వేసుకున్న చైన్కి మీరకి గ్యాప్ లేకుండా తీసుకున్నట్టయితే మీకు ఈ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా ఈజీగా మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే థ్రెడ్ వచ్చి కుచ్చుదారం తీసుకోండి మిషన్ దారం కాకుండా దారం తీసుకోండి ఓకే సిల్క్ దారం అయినా పర్వాలేదు సిల్క్ దారం వచ్చి రేకు రేకుతోనే మనం స్టిచ్ చేసినట్టయితే సిల్క్ దారం అయితే చాలా ఈజీగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అది గాజు అద్దం అనుకో మీరు సిల్క్ దారం తీసుకున్నట్టయితే మీరు టైట్ కల్లా అయితే థ్రెడ్ అయితే తెగిపోతుంది మీరు సిల్క్ దారంతో కూడా ఈ వర్క్ అయితే ట్రై చేసేసుకోవచ్చు ఓకేనా ఇలా మీరు మనము నాలుగు వైపులా మనం ఇలాగైతే వర్క్ అయితే చేసేసుకోవచ్చు ఒకవేళ గ్యాప్ వచ్చిందనుకో మళ్ళీ వెంటనే మీరు పైన ఇలా ఇలా ఒక చైన్ అయితే వేసేసుకోండి ఓకేనా నార్మల్ నీడిల్తోనైనా మగ్గం వర్క్తోనైనా మనం ఇలా ఈజీగా సింపుల్గా వర్క్ అయితే చేసేసుకోవచ్చు ఇదే మిర్రర్ని నేను మగ్గం వర్క్లో కూడా నేను చూపించాను ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి ఇలాగా ఒకవేళ గ్యాప్ వస్తే మనం మళ్ళీ ఇలాగ పైన అయితే ఇంకొక చైన్ అయితే వేసేసుకోవచ్చు చెప్పాను కదా ఏమవుతుందంటే ఫస్ట్ నేర్చుకునేటప్పుడు గ్యాప్ అయితే వచ్చేస్తుంది అనమాట గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దానిపైన మళ్ళీ నీడిల్ ప్యాక్ తీసుకొని ఇంకొక చైన్ అయితే వేసేసుకోండి ఓకే ఇలా మిర్రరు క్రింద ముందు వేసుకున్న థ్రెడ్ని చూసారా దాని క్రింద మనం వేసుకోవాలి అలాగే మిర్రర్ పక్కన వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా ఒక సిస్టర్ అడిగారు అనమాట నార్మల్ నీళ్ళతో మిరర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని సిస్టర్ మీరు అడిగినట్టు నేను డిజైన్ అయితే చూపించాను అలాగే నేను ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను మిరర్తో నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిజైన్ కూడా వస్తుంది అది కూడా ట్రై చేయండి మగ్గం వర్క్తోనూ ట్రై చేయండి అలాగే నార్మల్ నీటిలతో కూడా ట్రై చేయండి అలాగే మీరు ఈ వర్క్ వచ్చి డ్రెస్ మీద కుట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే బ్లౌజ్ మీద కూడా స్టిచ్ చేసుకోండి అలాగే అడుగుతున్నారు స్టిచ్ అయిపోయిన బ్లౌజ్ మీద కుట్టడం అని స్టిచ్ అయిపోయిన బ్లౌజ్ మీద కన్నా స్టిచ్ చేయకుండా ఉన్న క్లాత్ మీద మీరు వర్క్ చేస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట కుట్టడానికి మనం ఫ్రేమ్ టైట్ చేసుకొని కుట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అలాగే మనం బ్లౌజ్ మీద స్టిచ్ అయిపోయిన బ్లౌజ్ మీద కుట్టాలంటే మనకి చాలా అంటే చాలా టైం పడుతుంది చిన్న చిన్న రింగ్ పెట్టుకొని మనం కుట్టాల్సి వస్తుందనమాట ఓకేనా అందుకని అలాగే నీళ్ళు కూడా కొంచెం ఫ్రీగా రాదు అది క్లాత్ మీద అనుకో మీకు చాలా ఫ్రీగా ఉంటుంది కుట్టడానికి కూడాను అందుకని స్టిచ్ అవ్వకుండా క్లాత్ మీద వర్క్ చేసేసిన తర్వాత తర్వాత బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోండి ఓకేనా అలాగే ఫ్రెండ్స్ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి క్లాత్ వచ్చి వైట్ ప్రాప్లండ్ క్లాత్ తీసుకోవాలి ఫస్ట్ నేర్చుకోవడానికి లేదు మీకు వైట్ ప్రాప్లండ్ క్లాత్ మీద మీకు వర్క్ వచ్చేసింది నేర్చేసుకున్నారన్నప్పుడు ఏదైనా మీ ఇంట్లో ఉంటాయి కదా క్లాత్లు ఆఫ్ పట్టు అలాంటి వాటి మీద కూడా మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ వర్క్ అయితే తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది మిర్రర్ చుట్టూ ఇలా వర్క్ చేసేసిన తర్వాత బీట్స్ కూడా కుట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం నాలుగు వైపులా మనం ఇలాగైతే మనం వర్క్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో మీరు వర్క్ అయితే నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్